లోక్ సభకు ఎన్నికలు సమీపిస్తున్నాయి అన్ని పార్టీలు పార్లమెంట్ ఎలక్షన్లపై దృష్టి పెట్టాయి వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ లక్ష్యంగా పనిచేస్తున్న విపక్ష కూటమి ఇండియా మరో భేటీకి రెడీ అవుతోంది ఈ నెల ముప్పై పార్టీల నాయకులు సమావేశం కానున్నారు ఈ భేటీకి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి ఆగస్టు ముప్పై ఒకటి సాయంత్రం అనధికారిక సమావేశం సెప్టెంబర్ ఒకటిన అధికారిక సమావేశం నిర్వహించనున్నారు ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ముంబైలో జరిగే సమావేశానికి ఇరవై ఆరు పార్టీల నాయకులు హాజరు కానున్నారు కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్ర నాయకులు రాహుల్ గాంధీ సోనియా గాంధీ హాజరవుతారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రధాన కార్యదర్శి సీతారాం హాజరు కానున్నారు కూటమి లోగోపై చర్చలు జరిగే అవకాశం ఉంది అలాగే పదకొండు మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసే అంశంపై సమీక్షిస్తారు అన్ని పార్టీల మధ్య మెరుగైన సమన్వయం కోసం కమిటీ అవసరమని కూటమి నాయకులు భావిస్తున్నారు విపక్ష కూటమి మొదటి సమావేశం జూన్ ఇరవై మూడున పాట్నాలో జరిగింది రెండో సమావేశం జూలై పదిహేడు పద్దెనిమిదిన బెంగళూరులో నిర్వహించారు బెంగళూరు భేటీలోనే ఇండియా కూటమిగా పేరు ఖరారు చేశారు ముంబై భేటీ తర్వాత దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని భావిస్తున్నారు ఈ ర్యాలీల్లో ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు కాకుండా కేంద్ర ప్రభుత్వ విధానాలు ద్రవ్యోల్బణం నిరుద్యోగం ఈశాన్య రాష్ట్రాల హింస వంటి కీలక అంశాలను ప్రస్తావించే అంశంపై చర్చిస్తారు